నమ జయ గురు నమ ఈ వీడల మనం మార్చి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం వారికి మరి సప్తమ స్థానంలో మూడు గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంది అంటే రాసి ఇప్పుడు కూడా వ్యక్తి అవుతే దానికి ఏడవ స్థానం అనేది అపోజిషన్ పార్టీ అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు సప్తమ స్థానంలో మూడు గ్రహాలు సంచరించడం వల్ల జాతకుడికి సొంత వర్గంలోనే శత్రువులు ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది వృత్తి సంబంధించిన విషయాల్లో తన పని తాను చేసుకోకుండా ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది చేపట్టిన ప్రతి కార్యక్రమం ఏ విధంగానైనా ఆలస్యం అయ్యే సూచనలు కూడా కనబడుతుంటాయి అంటే సప్తమ స్థానం అన్నది ఏంటంటే పార్ట్నర్స్ లాంటిది అనుకుందాం సో ఏదైనా ఒక నలుగురు వ్యక్తులు ఒక పని చేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా ప్రస్తుతం సింహరాశి వారి యొక్క గృహస్థితి ఆ విధంగా సంచరిస్తుంది ఇతరులు చేయరు వీడిని చేసుకునివరు ఆ పని పూర్తి కాదు ఆ విధంగా వాయిదా పడుతూ ఉంటుందాం ముఖ్యంగా కుజ శుక్రుల కలయిక సప్తమ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు ఇతరుల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది సరే శని భగవానుడు కూడా కుజుడితో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా ఏదో కారణం వల్ల అది ఉద్యోగ సంబంధించిన కారణాల వల్ల అవచ్చు లేదంటే ఇతర సమస్యల వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంది బాగా అన్యోన్యంగా ఉందనుకున్న భార్యాభర్తలు ఇద్దరూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం జరుగుతూ ఉంటుంది అంటే సంసార జీవితానికి దూరం అవడం ఉంటుంది సో ఈ కారణం వల్ల లేదంటే ఉద్యోగరీత్యా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగం చేయడం వల్ల కూడా ఇటువంటి విభేదాలు రావచ్చు లేదంటే అది బిజీగా ఉండడం వలన ఇద్దరికి ఖాళీ లేకపోవచ్చు సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఆ శుక్రుడు మరి జన్మజాతకంలో ఉన్నటువంటి శుక్రుడు సాధారణంగా కుజగ్రహంతో కలిసిన అలాగే కుజుడు మకర కుంభాల్లో కానీ మేష వృష్టికాల్లో ఉన్నప్పుడు ఒక ఏదైనా వ్యభిచార దోషం ఏర్పడుతుంటు మరి ప్రస్తుతం శని యొక్క రాశిలో శని కుజ శుక్రులు కలిసి ఉండడం వల్ల జాతకుడికి ఇతరుల మీద ఇతర వ్యక్తుల మీద ఇతర స్త్రీల మీద వ్యామోహం పెరిగే అవకాశం ఉన్నది అది జాతకుడు యొక్క సంస్కారాన్ని బట్టి నిజంగా అతను వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడు ఏదైనా సహజీవనం చేసే అన్నది పక్కన పెడితే అటువంటి నింద మాత్రం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది అంటే ఒక విధంగా చేయని తప్పుకి ఇబ్బంది పడ్డం అలాగే పబ్లిక్ లైఫ్లో ఎవరైతే సింహరాశి వారు ఉంటారో అంటే ఒక రాజకీయ రంగంలో కానీ ఒక ప్రభుత్వ సర్వీస్లో కానీ ఉన్న వాళ్ళకి ఈ చిన్న మిస్టేక్ని ఆసరాగా తీసుకొని పెద్ద బ్లండర్గా అన్పాపులర్ చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మనకి నెలాఖరు వరకు కూడా ఈ కుజ శుక్రులు శనితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది అందుకని ఈ నెలాఖరు వరకు కూడా జాతకుడు పరిచయం లేని వారితో కనీసం ఫోన్లో అయినా సరే ఈ వాట్సాప్ ఫేస్బుక్లు చాటింగులు కానీ సాధ్యమైనంత వరకు పరిచయం లేని వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు అలాగే పరిచయం లేని వారు ఎవరి ద్వారా వచ్చి సహాయం చేసి పెట్టండి అని అడుగుతూ ఉంటారు కదా ఆ విధంగా కూడా మీరు మగమాటానికి పోయి ఇటువంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది తర్వాత తర్వాత మీ యొక్క నిజాయితీకి ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఎస్పెషల్లీ స్త్రీలు విషయంలో అంటే అది మగవాళ్ళు అయితే స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండడం స్త్రీలైతే ఆపోజిట్ సెక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది అయితే అష్టమంలో రాహు కూడా దానికి కొంతవరకు బలపరచడం జరుగుతూ ఉంటుంది అంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు అపకీర్తి నిందలు కలుగుతూ ఉంటాయి దానికి తోడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక ఏదైనా పితృదోషం అన్నది ఏర్పడడం జరుగుతుంది అంటే సో ఇక్కడ రవి ఎప్పుడైతే రాహుతో కలిసేయడం జాతకుడు యొక్క ప్రవర్తనలోనూ అతని దైనందిన జీవితంలో ఉన్నటువంటి అలవాట్ల విషయంలోనూ ఒక విచిత్రమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంటుంది అప్పుడు దాకా సాంప్రదాయంగా ఉన్నవాడు మతాన్ని జాతిని ద్వేషించడం అన్యమతాల్ని ప్రోత్సహించడం లేదంటే నిజాయితీగా ఉన్నవాడు ఇతరులను ఆశ్రయించడం వెళ్ళక వెళ్ళకూడని చోట్లకి వెళ్ళడం కలవకూడని వ్యక్తులను కలడం ఈ విధంగా జాతకుడు తన వ్యక్తిగత ప్రతిష్టని దిగదార్చుకునే ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మరి రాహు రవి కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పితృదోషం ఏర్పడుతుంటుంది అంటే జనరేట్ అవుతుంటుంది జాతకంలో ఉంటే అలాగే ఒక విధంగా సర్పదోషం ఏర్పడడం వల్ల జాతకుడు విశేషమైన కోపానికి గురవుతుంటాడు ఎవరిని లెక్క చేయని స్వభావంతో ప్రవర్తిస్తుంటాడు కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా జాతకుడు కంపల్సరిగా సూర్య ఆరాధన చేసుకోవడం అలాగే ప్రతిరోజు వీలైతే ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించుకోవడం అమ్మవారికి నిమ్మకాయల దండన కానీ నిమ్మకాయలు టెంపుల్లో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కొంత చెడు ఫలితాలు జాతకుడు చెడు ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ నెల ఇంచుమించుగా మనకి ముప్పయో తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం అలాగే మరి మనకి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడటం జరుగుతూ ఉంటుంది మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ ఈ యొక్క అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలసి అవడం జరుగుతుంది మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనవచ్చు ఒక పుణ్య కార్యక్రమం కూడా అవచ్చు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ ఏంటంటే మనకు టీవీలో మాధ్యంలో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంచి అనే విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పురా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం ఆ విధంగా మరి మిత్రులకి కలుసుకోవడం కానీ పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఇవి ఆ రోజు చేయడం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని అలాగే మీ పెద్దవాళ్ళకి మీ స్త్రీ వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని బహుమతి రూపంలో అయ్యవచ్చు లేదంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలుగుతాయి గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి సాధారణంగా మనం నవగ్రహాలని ఆరాధించడం వల్ల నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి ఇది నమ్మకంతో కూడుకున్నది కానీ మన శాస్త్ర ప్రకారాన్ని శాస్త్రాన్ని శాస్త్రాన్నిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది స్వస్తి